¡Pas, pas! ¡Ey! ¡Cop, cop, cop! ¡Ah! ¡Loser! ¡Bye! ¡Baja para que tú no! ¡Olympics los ఈ అమ్మాయి ఎవరో గట్టిదే, మరి నిన్నే చేస్ చేయించింది, ఫైనల్ గా తురుమంది. ఎక్కడికి పోద్దే, ఏదో రోజు దొరకబోదో అప్పుడు చెప్తాను దాని సంగతి. మీనా మీనా, ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలమ్మా ఇవి. ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటోలు కనుక బ్రీఫ్గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది చూడండి. అవునవును, చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు, జాగ్రత్త. ఎరా తమ్ముడన్నయ్య, నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా. అమ్మో, వీడు వాంటెడ్ పర్సనే. చార్మినార్ బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్. ఆహా, ఎంత డీసెంట్ గా ఉన్నావు బాబు. కృషి బ్యాంక్. మీనా, ఈడు అదిరిపోయాడే. కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా, కుంభస్థలమే. ఏంటే అలా ఉన్నావు, ఏంటి ఇష్టం లేదా? కొంప తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా? వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నావా? మన ఉదయ్ గాడు నీకు ఒకదానికి పంపాడేంటి? పర్సనల్ లెటర్. దాన్ని కూడా చదవచ్చు, పర్వాలేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మీనాక్షి. ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే. శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా? కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా, మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను. అందుకే చెప్తున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను. నేనంటే నీకు కూడా ఇంత ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే, లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను. ముందు ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు. అంతెందుకు, నీతో ఒక ఫ్రెండ్లా మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా? తన దూకుడు అందరికీ తెలిసిందేగా. అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారి లేదు. నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్డ్ రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి. ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి. నీకోసం ఎదురు చూస్తూ ఉదయ్. ఎంత జరికిచ్చావు ఉదయ్. మరేం చేయమంటావు, లేచిపోనా? నరికేస్తా. మరేం చేయమంటావు, నువ్వే చెప్పు. నేనేం చెప్పను, నువ్వే చెప్పు. సరే చెప్తున్నాను. ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే. ఎవరూ ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా. పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు. అంతకుమించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్లే చేసుకుంటానండు. అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం. ఓహో, అంతవరకు వెళ్ళిపోయావా? ఇంకా వెళ్ళలేదు, కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది. సరే, నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది, అసలే నీకు దూకుడు ఎక్కువ. అన్నీ ఎక్కువే. ఎందుకే వాళ్ళ దేవురు? మధురై. అమ్మవారి దర్శనానికి పోవాలా? సరేమ్మా, త్వరగా. శీఘ్ర శీఘ్రం. నారాయణ అయ్యగారు దిగుతున్నారు.
మా అబ్బాయి ఉదయ్ పెళ్లి బట్టలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా. అయ్యా, ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు. ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ. అయ్యా, ఇలా అమ్మవారికి నగలు, పొలము, వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు. అయ్యయ్యో, ఇందులో మాదేముందయ్యవార్లు. అమ్మ మాకిచ్చింది, దాని అమ్మకే తిరిగిస్తున్నామంతే. ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగువారైన తిరుమల నాయకుల మీదున్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చూపుబట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పింటి సంబంధం తమకు దొరికిందయ్యా. అది అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ కదా. అవునమ్మా, ఇందులో వెయ్యండి. ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరూ పుట్టారమ్మా. అయ్యా, గోవిందరాజు గారు వస్తున్నారు. అదేనయ్యా, తమ వెంకుల వారు వస్తున్నారు. నమస్కారం. ఏంటి, పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా? కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను. అదేంటన్నయ్య గారు, అమ్మాయికి ఏదైనా అడ్డంక? అభే, అది కాదమ్మా, ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు. పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. నేను దా వెళ్ళి మాట్లాడేదా? వాడెవరు మాట వినే టైప్ కాదంటే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా. ఇదికుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువు ఏం గాను. ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని. అన్నయ్య గారు, మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి. బాలా, నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసివ్వు. కుప్పచామే, అన్న ఫోన్ పట్టరా. పెళ్లికి ఆంధ్ర సీఎం, తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు. అందుకని సెక్యూరిటీ విషయం మాట్లాడదానికిదా పిలిచిన. అగో, ఆ జాగాలోనదా భోజనాలు, అక్కడదా రిసెప్షన్. బంతి కెట్టలేదన్నా 1,000 మంది దాకా తింటారనుకోండి. మే, అవును, మంది కోయంబత్తూర్ అంట కదా, నాయుళ్ళు అంట కదా, మగబిడ్డకే మీట్ అవుతా ఉండము. మీకు 2 ఆడకూతురంటనే నిజాయితీగా ఉంటారంట, కట్నం ఎట్టేస్తా ఉండరు. కట్నం తీసుకోవాలని కుర్రాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చి చేస్తాను. కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే. అవును, మీ అయ్యాదాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా? నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్, అదివే పెరిగే ఆస్తి. లేట్ అయిందేమో. అదెల్లాం ఒండు, కన్ను కై రుసి సూపర్ గా ఉంటుంది. ఏం లేదు, ఫోన్ లో మా వియంకుడు తగిలినాడు. అదానమ్మ గోవిందరాజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను. అంత కోపం ఎందుకు కమిషనర్ గారు? అరెస్ట్ చేద్దరు కానీ ముందు ఫోన్ చేయండి, సాపడ పోతే ఎందుకు కూడా. అదే, ఏం లేదు, ఇదే అరెస్టు పెళ్ళయ్యేదాకా ఆపితే బాగుంటుందేమో. పెరియ మనిషే సార్, అవి తమిళనాడులో పెరియ మనిషి అనర్లాం, కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు, వాటి వెనక్కున్న అక్రమాలు సాక్ష్యాధారంతో నా దగ్గర ఉన్నాయి. త్వరలో ఇంకా చాలామంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు. ఏందండి మీరు? చాలు చాలు, అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా, 2 కూతళ్లకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట. ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది. రండి, అక్కడ చేతులు కడుకుదురు కానీ ఇది ఇక్కడే ఉంచండి. ఏందట్టా చూస్తా ఉండా? కండ్లంటే నాకు ఇష్టం. నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు, నీ చేతులు నాకు నచ్చుతాయి. నాకెవడి ఇష్టం ఉండదో వాడి నీ చేతులు చంపుతాయి. అర్థం చేసుకునే పెండ్లాన్ని దొరకడం అదృష్టం, మర్డర్ చేసే పెండ్లాన్ని దొరకడం నల్ల అదృష్టం. ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల. ఏమొక్కున్నావే? ఏం లేదే. ఏ లేదేంటి, నువ్వు నీ లవర్ గురించి మొక్కునుంటావు. అదేం కాదులేవే.
రే, మీనాక్షి ఫోన్ ఏమైనా చేసిందా? లేదురా, నువ్వు ఉత్తరంలో నా నెంబర్ కరెక్ట్గానే రాసావా? కరెక్ట్గానే రాశానురా. ఒకవేళ ట్రైన్లో బయలుదేరిందంటావా? స్టేషన్ కిట్ కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు అమ్మాయి వస్తుందంటావా? మగాడివి, నువ్వే పేరెంట్స్కి భయపడిచి వస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా? లేదురా, నాకు నమ్మకం ఉందిరా. మనలో మనకి టెన్షన్ ఎందుకురా? ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా. అమ్మో, ఇంకేమైనా ఉందా? వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఎత్తాడనుకో, మన పని. ఏరా పెళ్లి కొడక, మనిద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా? నాలుగేళ్ళు. నాలుగేళ్ళు. ఈ నాలుగేళ్ళు నువ్వు మీనాక్షికే కాదు, నాకు కూడా క్లాస్మేట్వేగా. ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం. నేను నీ ఫ్రెండేగా. ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? మీనాక్షిని లేచొచ్చేయమంటావరా? నాయనా, మినిస్టర్ వస్తున్నారు, కొంచెం వచ్చిపోరాదు. మీ మామ బెంచి కారు పంపిండు, నీకు పెళ్లి బహుమానం అంట. పిల్లని చూడాలే, మేనంతా బంగారమే. నువ్వు తాగరికి కూడా జాగలేదు, నీ స్నేహితుడల్లో ఉన్నాడే, గెస్ట్ హౌస్కి పోమని రాదా? ఒక పక్కన పెళ్లికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ని లేచొచ్చేయమంటావరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. ఈ చాటు మాటు వ్యవహారాలు వద్దనేది. నిజాయితీ గల్లడవైతే ధైర్యంగా చెప్పు, ఏంటి నీ ఉద్దేశం? ఏం చెప్తున్నావు? ఎవరు నువ్వు? నమస్కారం అండి. వణకం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ వాడు మా సిస్టర్ రాసిన ఉత్తరం. నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు, లేచొచ్చేయమంటమే తప్పు. నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికీ అలా చేయదు. మేమంటే అంత గౌరవం తనకి, అలాగే తనన్న తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం. తను కూడా నిన్ను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నాము, నీ మాటకి మీ వాళ్ళు గౌరవిస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయ్యా, నా కొంచెం అట్టెళ్ళి మాట్లాడదామా? క్షమించండి, చాటుమాటు వ్యవహారాలు నాకు నచ్చవు. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మనందరి పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరనుకుంటాను. ఉదయ్, ఇందులో ఎటువంటి బలవంతం లేదు. నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు. అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే, లేకపోతే లేదు. మీ వాడి నిర్ణయం మంచి వచ్చేడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది. అమ్మా, నానా. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. నా పేరు ఆనందరావు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఈవిడ నా భార్య కమల, అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తుంది. ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం, అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం. అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి. అఫ్కోర్స్, మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో, కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది. ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం, మా పిల్ల బంగారం, మీ బిడ్డ మీకెంత అపురూపం, మా బిడ్డ మాకంతే. అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేము. అందుకే రండి, అటు పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయి చూసుకుంటాడు, మీరు రండి. తంబి, చాలా పద్ధతిగా మాట్లాడావు, పెద్దోడిని చెప్తున్నా, కొంచెం అట్టెళ్ళి మాట్లాడదాం. వాంగ తంబి. $1,000,000 నాకు ఉదయ్ కావాలి. నా మెళ్ళో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్న. ఎన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న. ఐ స్టిల్ లవ్ హిమ్, ఐ నీడ్ హిమ్. ఉదయ్ లేకపోతే నేను చచ్చిపోతాను. కర్మ కాకపోతే కోట్లకు పడగట్టిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఇదేమో పెళ్ళైపోయినా మీవాడే కావాలంటారు. బాబుగారు, నా అదృష్టం కాదు కాదు, మావాడు అదృష్టం. ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి పెళ్ళాం కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి. ఏమేగా, వేరే వాళ్ళీ ఇల్ల, ఇక్కడ నుంచి వాడి రాత మేం రాస్తాం. ఆ మాయలాడు వల్లొంచి మేం తప్పిస్తాం, మనంటా నమ్మండి. అవునవును, అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా. ఏం మామూలు బాబుగారు, మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే. కట్టే కొట్టే తెచ్చే లెక్కన వచ్చాడు, నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు, కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు. అందుకే చెప్తున్నా, ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఐశ్వర్ని మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది.
మా స్థిరాస్తులు చెరాస్తులు మొత్తం లెక్క కడితే 1,001 కోటి అయింది. అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను. ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టిన చూడలేదు. బావగారు, మీరేం దిగులు పెట్టుకోకండి. మీరు నిశ్చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి. వెళ్లేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకు ఇస్తానన్న వాటా ఇస్తాను. ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు. అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు. మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు. అసలు నాకే చిరాకు రావచ్చు. కాళ్ళు పట్టుకో.